సింహరాశి. ఈ సింహరాశి వారికి ఏప్రిల్ నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాశి ఫలితాలు చెప్తున్నాను. ముందుగా మనకి ఈ సింహరాశి వారికి ధనస్థానంలో ఉన్నటువంటి కేతు ధనాన్ని ఇబ్బడి ముప్పడిగా మీకు తీసుకువస్తాడు. అయితే ఊహించినప్పుడు మీకు సంపద రావడం, ఊహించినప్పుడు రాకపోవడం, ఇలా తటస్థమైనటువంటి విపరీతమైనటువంటి రాజకీయ పరివర్తన యోగంలాగా మీకు సంపద అనేటటువంటిది వస్తుంది. ఇక సప్తమంలో ఉన్నటువంటి ఈ యొక్క శని భార్య యొక్క ఆరోగ్యం విషయంలో, అలాగే వివాదాలు రాకుండా వితండా వాదాలు చేసుకోకుండా మీరు కనుక జాగ్రత్తగా చూసినప్పుడు శని స్వక్షేత్రగతి రావడం వలన ఏ విధమైనటువంటి సమస్యలు మీ జీవిత భాగస్వాములతో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ రావడం జరగదు. అదేవిధంగా అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహు మరి బుధుడు డైరెక్ట్ అయినటువంటి బుధుడితో 25 ఏప్రిల్ నుంచి ఏప్రిల్ 23 నుంచి కుజుడితోనూ 9 ఏప్రిల్ నుంచి బుధుడు వక్రించిన బుధుడితోనూ కలవడం వల్ల అనవసరమైనటువంటి వివాదాలలో మీరు చిక్కుకోవడం, తర్వాత తద్వారా మీరు భంగపడి కలవడం అనేటటువంటివి జరుగుతాయి. మీకు సంబంధించినటువంటి స్థలాల్లో వేరే వాళ్ళు కబ్జాలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. వాటికి సంబంధించి మీరంతా న్యాయ పోరాటం చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ భాగ్యంలో ఉన్నటువంటి గురుడు 24 ఏప్రిల్ నుంచి శుక్రుడితోనూ 2 ఏప్రిల్ నుంచి బుధుడు వక్రించిన బుధుడితోనూ కలవడం వల్ల మీకు అత్యధికమైనటువంటి లాభ పరిచయస్తుల వల్ల జరగడం జరుగుతుంది. మీ ఇళ్ళ వానరులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు మీకు ఇంతవరకు శత్రువులుగా ఉండి లీజులకు తీసుకుని మీ స్థలాల మీద మళ్ళీ మీరు వాళ్ళ మీద కోట్లు వేసుకుని ఇలాంటి పోరాటాలు పోరాడేటటువంటి సింహరాశి వాళ్ళందరికీ కూడా చక్కగా వీళ్ళకి అనుకూలంగా వనరులు మారడం అనేటటువంటిది మీకు విస్మయంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మరి అటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళకి ప్రమోషన్స్ అనేటటువంటివి ఈ నెలలో జరుగుతాయి చక్కగా. ఈ ట్రాన్స్ఫర్స్ మీరు కోరుకున్న చోటకి రాకపోయినప్పటికీ కూడా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఆ ట్రాన్స్ఫర్లు రావడం అనేటటువంటివి మీకు జరుగుతాయి. అవి ఆనందాన్ని ఇవ్వకపోగా అట్లీస్ట్ మీరు కనీసం బాధపడకుండా ఉండేటట్లుగా ఉంటుంది అన్నమాట. ఇక సింహరాశి మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మా ఇంట్లో వాళ్ళు మార్పడుచులు మమ్మల్ని గుర్తించట్లేదని బాధపడేటటువంటి వాళ్ళంతా కూడా మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులు గుర్తించడం జరుగుతుంది. చక్కగా మిమ్మల్ని మీ కీర్తి ప్రతిష్టలు మీకు రావడం జరుగుతుంటుంది. అరే బాగా చూసుకుంటుంది మీ అత్తగారిని, బాగా చూసుకుంటుంది ఆడపడుచుని అనేటటువంటి పేరు ప్రతిష్టలు మీకు వస్తాయన్నమాట. ఇక బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం జరుగుతుంటుంది. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా విద్యార్థులు మరి మంచి మార్కులతో పాస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక ధనస్థానంలో ఉన్నటువంటి కేతువు మరి అష్టమంలో ఉన్నటువంటి రాహు ప్రభావం వలన మీకు విదేశాల్లో రావాల్సినటువంటి ఈ యొక్క వేసాలు కానీ ఇవన్నీ కూడా కొంచెం తలపోటును తీసుకువస్తాయి. అయినప్పటికీ కూడా పనులు ఆగవు మీకు. విదేశాల్లో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో మీరు కోరుకున్నటువంటి చోట్ల కంటే కూడా మామూలుగా మీకు ఎక్కడో ఒక చోట మాత్రం సీట్లు రావడం జరుగుతాయి. అంటే కోరుకున్న చోట్లకు మార్గం సరిపోకపోవచ్చు. కాబట్టి ఏ విధంగా అయినా సరే మీరు
విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనేటటువంటి కోరిక మాత్రం మీకు తీరడం జరుగుతుంది. ఇక పోలీస్ వ్యవస్థ, సెక్యూరిటీ, ఆర్మీ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్న వాళ్ళకి చక్కటి లీవులు దొరకడం, అత్యధికమైనటువంటి ప్రమోషన్స్ దొరకడం, ఇవన్నీ కూడా మీకు సంతోషపరుస్తాయి. అలా ఉన్నత అధికార శ్రేణుల్లో ఉన్నటువంటి కూడా ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, ఇప్పుడు కమర్షియల్ ట్యాక్స్ అనేది, ఇన్కమ్ ట్యాక్స్ అనేది, మున్సిపాలిటీ, రెవెన్యూ, టాప్ లెవెల్ ఆఫీసర్స్కి మంచి అనుకూలమైనటువంటి సమయం ఇది. కాబట్టి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలో పావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం 8 గంటలకి మీరు దానం చేయండి. అదేవిధంగా శనివారం నాడు ఆంజనేయ స్వామి కానీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ మీరు పూజ ఇంట్లోనే చేసుకోండి. అదేవిధంగా రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహుకు కిలో పావు మినువుల్ని అవపేడ రంగునటువంటి వస్త్రాన్ని ఇచ్చి శనివారం నాడు ఉదయం 8 గంటలకి మీరు దానం చేయాలి. అలాగే ఈ యొక్క రాహుకు చక్కగా దుర్గాదేవి యొక్క బెజవాడ కనక దుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకి ఇవ్వటానికి మీరు కుంకుమార్చన చేసుకోవడం ద్వారా మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. శుభమస్తు.